చూడండి నీళ్ళగిని పెట్టాను చూడు అక్కడ, ఇదైతే పట్టుకో సామాన్లకి. తెలుసు దీని మీద పెట్టాలి అంతే కదా. పోయేంటి రే కళ్ళు ఉప్పుది రెండు చారలు పోయి ఎక్కువై పైన చూడు ఆ పలావాకున్న ప్లేట్లకి. ఇందులో బిర్యానీ ఆకు కొంచెం షాజీరా. అప్పుడు మూత పెట్టి ఈ మూత పెట్టాయి ఇది అయిపోయింది కదా చూడు అక్కడ బిర్యానీ కింద చూడు అడిగి ఆ మటన్ వడలకి ఇచ్చే మటన్ ఇచ్చే ఇప్పుడు ఆన్ చేయాలి కదా. నేను చెప్పింది చేయను ఇప్పుడు అక్కడ పెట్టు దా. ఇప్పుడు ఇందులో ఇగో మటన్ వేసేద్దాం. మటన్ మంట పెట్టకుండా మటన్ అండుతున్నావు. నేను చెప్తాను రా చూడు మరి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఏంటి. ఇప్పుడు అచ్చుడు చిన్నది దంచేసి ఉంటుంది తెలబట్రా. నేనే రావాలనా చోట నేను తీసుకెళ్తా. ఇప్పుడు ఇందులో ఇగో యాలకులు, జాజికాయ, జాపత్రి దంచు. చాలు రై అందులో కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది ఈ దంచింది ఇవన్నీ కూడా అందులో వేసేయాలి మసాలా పొడి. ఇందులోనే ఇక రా సాజీరా. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క దాల్చిన చెక్క, ఇది పచ్చిమిర్చి పేస్ట్, యాలకుల పొడి, లవంగాలు, అలాగే కారం. ఇప్పుడు ఇది మనం ముందుగా వేయించాను అన్నమాట ఉల్లిపాయ నూనె బాగా వేయించాను. చోటు చూసావా హైదరాబాద్ బిర్యానీ? చూస్తున్నా బాబాయ్, చూస్తుంటే నేను ఊరిపోతుంది. ఇందులో చూడు అక్కడ పెరుగు ప్లేట్ ఉంటుంది చూడు. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కలిపి ఉన్నది. ఇది ఈ పుదీనా కొత్తిమీరతో వచ్చే ఫ్లేవరే వేరు బాబాయ్, మరి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇవరా పెరుగు, ఇందులో నిమ్మరసం, నూనె. ఏ నూనె? ఏం నూనె? వేయించిన ఉల్లిపాయ ఇందులో వేసామా? ఆ ఉల్లిపాయ వేయించిన నూనె అన్నమాట ఇది. ఆహా ఇప్పుడు మనం చేసేది కచ్చి గోష్ బిర్యానీ రా. కచ్చి అంటే పచ్చి, పచ్చిదని పచ్చిది, గోష్ అని మేక. ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని అక్కిని అంటారు రా. ఇది ఇలా ఒక 45 నిమిషాల పాటు మటన్ బాగా ఇందులో నానాలి అనమాట. అప్పుడు ఈ మనం బియ్యం ఒక 50% ఉడికింది అలా అంటే 2 లేయర్గా వేస్తాం రా. మొదట్లో ఏమో 50% ఉడికినప్పుడు వేసేస్తాం, ఆ పైన 60% ఉడికిన తర్వాత వేస్తాం. వేసి సమానంగా సర్దేసి ఆ పైన మూత పెట్టి దమ్మేస్తాం. 15 నిమిషాలు పెద్ద మంట మీద ఉండాలి, తర్వాత 15 నిమిషాలు చిన్న మంట మీద ఉండాలి, తర్వాత బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలు అలాగే ఉండాలి. అప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ, కచ్చి గోష్ బిర్యానీ, దాన్నే మనం హైదరాబాద్ బిర్యానీ అంటాం అన్నమాట. ఇది ఒక 45 నిమిషాలు పక్కన పెట్టేద్దాంరా. సరే రే మూత దీని మీద, ఇది మూత, ఇది ఒకటి పక్కన పెట్టి 45 నిమిషాల పాటు పక్కన పెట్టి. కాక చేతి కడుక్కపో, నీళ్ళు మరిగిపోతున్నాయి. గుట్ట గుట్ట తీసుకో, వేసే బీ వేసే. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ రా, గంట అయింది నానబెట్టి వచ్చా గరిచలకి ఒకసారి. ఇందాక అందులో వచ్చిన మటన్ కేజీ మటన్ రా, బియ్యం కూడా కేజీ వేసాం బాస్మతి రైస్. అదే నానబెట్టాను అనమాట గంట నాన్ని. అదేందా పక్కన పెట్టు, ఇది ఒక 50% ఉడికాక అప్పుడు అందులో వేసేద్దాం మటన్ మీద. రే పొత్తి రైట్ రే, రైస్ అయిపోయింది రా, 50% అయింది. ఇందు తీసా అది తీసుకుని దీంతో వేసేద్దాం. ఆహా మిగతాదంతా ఇందులో వేసిన తర్వాత ఉడకాలన్నమాట. ఇప్పుడు 50% ఉడికింది వేసాం కదా రైస్, ఇందులో ఒక 60% ఉంది, 2 లేయర్ వేయాలన్నాను కదా, అది ఒక 2 నిమిషాలు ఉంటే అది 60% ఉడుకుద్ది, దీనిపైన వేద్దాం. ఏరా వేసి రైట్ వేసి. రా బేసిన్ తీసుకో, తీసుకో బేసిన్ తీసుకో. ఇందులో ఆ గరిటె అది పెద్ద గరిటె, నీళ్ళలో నానానికి చేదందుకు పెట్టుకుంటున్నావు కదా. నెయ్యి ఇందులో, నెయ్యి ఎంత ఎంత వేయాలా? ఆ నీళ్ళలో నెయ్యి ఎందుకు వేసినావు? నెయ్యి బాగా కరిగి బాగా పడుతురా, అతి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కుంకుమ పువ్వు పెట్టాను చూడరా,
ఇప్పుడు పిండి చూసారా, పుచ్చని పెట్టాం. పెట్టును. అంటే వెళ్ళినా అయిపోయింది అనుకుంటున్నా. అనుకుంటా నువ్వు దంచి తీసుకో. ఇప్పుడు 15 నిమిషాలు పెద్ద మంటలో దమ్మ వాళ్ళరా, తర్వాత 15 నిమిషాలు చిన్న మంట మీద అయిపోయిన కట్టేసిన తర్వాత 15 నిమిషాలు మళ్ళీ అలా ఉండాలి అది అందులో. అప్పుడు లోపల బాగా దమ్మ అవుద్ది. కాకా ఇప్పుడు మామూలుగా మనం మటన్ ఉడకబెట్టి అవి వేసేసి దమ్ చేస్తాం, కానీ నువ్వు ఇప్పుడు ఏం ఉడకబెట్టకుండా పచ్చిది ఎట్లా వేసేసినావు కదా, ముక్కెట్లు ఉడుకుతాయని నాకు డౌట్. మనం ఇందాక ఏం చేసారా, మటన్ మారినేట్ చేసి 45 నిమిషాలు పక్కన పెట్టాం. అప్పుడే మటన్ బాగా మెత్తపడుద్ది. సగం ఉడికిని కొంచెం ఎక్కువ ఉడికిని బియ్యం వేసాం కదా, వేసి దమ్మేసాం. ఆ ఆవిరికి ఆ మటన్ బాగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఆవిరి బయటకు పోదు కదా, అదేనా. ఇప్పుడు మామూలుగా బిర్యానీ కూడా దమ్మేస్తాం, అది కొంచెం సేపే దమ్మేస్తాం. ఇది దాని మీద డబల్ దమ్మేస్తున్నాం. రే ఇది మూర్తి జాగ్రత్తగా రైట్ అగ్గిని తీసుకో. అక్కడ కోడిగుట్టున్నా చూడు. రే పుదీనా ఉంది పెట్టి ఇక్కడ చూడు, అక్కడ వేయించి ఉండిపోయింట చూడు. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ముందుగల్లా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి మంచిగా మరిగించుకోవాలా. ఇక ఈలోపు ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో యాలకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి మంచిగా దంచి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మటన్, ఉప్పు, పొడి, షాజీరా, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి పేస్టు, యాలకుల పొడి, లవంగాలు, కారం, వేయించిన ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇక అండ్లనే పెరుగు, నూనె వేసి ఇక మంచి కలిపి ఒక 45 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లా నానబెట్టిన బియ్యం వేసి ఒక 50% ఉడకాలి. ఇక 50% ఉడికినాక అది తీసి మటన్ పై మంచిగా వరసాలి. ఇక దాని తర్వాత మిగిలిన సగం 60% ఉడికినాక మొత్తం వరుచుకొని వేడి నీళ్ళల్లా నెయ్యి వేసి మంచి కలిపి అన్నం పై పోయాలి. ఇక దాని మీదనే కుంకుమ పువ్వు వేసి దాదాపు ఒక 45 నిమిషాలు దమ్ చేసుకుంటే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ.